గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అఖిల భారత చిరంజీవి యువత. భరత్ గారు చాలా సైలెంట్ అయిపోయారు. నేను ఒక ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. చంద్రబాబే పని కట్టుకొని మీరు ఓడిపోయేలా చేశారు, అది మీరు గ్రహించి టాపిక్ తక్కువ బూతులు తిట్టుకోవడం మురికి కుంపులకు తయారయ్యి. యువకులం పాదయాత్ర అట్టర్ ఫ్లాఫ్ అని చాలామంది ఆరోపిస్తున్నారు. ఒక ఫెయిలియర్ అయిపోయిన పాదయాత్ర గురించి మీరు అసలు మర్చిపోండి. జనాలే పట్టించుకోండి, మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు నాకు అర్థం అవ్వదు. భయపడుతున్నారనే కదా అర్థం. గీతం యూనివర్సిటీ మొత్తం ఆక్రమణలో బాధ్యత కాలు పదవిలో ఉన్నప్పుడు మీరు గూండల్లాగా ప్రవర్తిస్తే ఎట్లా? మీ బావగారి అకాల మరణం చాలా బాధ. ఐ వాజ్ దేర్. ముందుకెళ్ళిపోయానండి నేను, ఇంకా అంతే. కానీ లక్ష్మీ పార్వతి గారి కామెంట్స్ కొంత హార్డ్గా అనిపించాయి. లేదండి, ఆ రోజు చూసానా జూనియర్ ఎన్టీఆర్ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ రావాలని. మరి ఎందుకు రావడం లేదంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు? బహుశా 2 ఇయర్స్, 2.5 ఇయర్స్. మీ సీటును త్యాగం చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? వైజాగ్కి నేను పోటీ చేస్తాను. పార్ట్ టైం పొలిటీషియన్ అన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించాలి? రాజకీయమే నా జీవితం, రాజకీయమే నా ఐడెంటిటీ అని ఏనాడు నేను అనుకోలేదు.